యాంకర్ శ్రీముఖి ఆఫర్ వచ్చినా సరే జబర్దస్త్ షోని వదిలేసుకుందట అదేంటి అలాంటి షోకి యాంకరింగ్ అవకాశం వస్తే ఎవరైనా సరే వెంటనే ఒప్పేసుకుంటారు కదా మరి శ్రీముఖి ఎందుకు ఒప్పుకోలేదు ఏంటి సంగతి తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే తెలుగు స్మాల్ స్క్రీన్ పై గత కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న షో అంటే గుర్తొచ్చే నేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అసలు ఓ కామెడీ షో ఈ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు దాన్ని రియాలిటీలో చేసి చూపించింది జబర్దస్త్ ఇకపోతే ఈ షోలో టీమ్ లీడర్స్ కమెడియన్స్గా చేసిన చాలా మంది ఫేమ్ తెచ్చుకున్నారు ఇంకా చెప్పాలంటే ఛాన్స్ లేని టైంలో జబర్దస్త్లో చేసి ఇందులో వచ్చిన క్రేజ్తో మూవీలో అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అంతెందుకు యాంకర్ అనసూయ రష్మిల్నే తీసుకోండి జబర్దస్త్ లోకి రాకముందు వాళ్ళు మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేశారు కానీ పెద్దగా ఎవరికీ తెలియదు వన్స్ ఈ షోకి యాంకర్స్ అయిన తర్వాత మెయిన్ లీడ్ గా మూవీస్ చేశారు పలు మూవీస్ లో ప్రామినెంట్ క్యారెక్టర్స్ కూడా చేసి చాలా ఫేమ్ తెచ్చుకున్నారు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు ఇకపోతే రీసెంట్ గా జబర్దస్త్ యాంకరింగ్ నుంచి అనసూయ తప్పుకుంది దీంతో కొత్త యాంకర్ ఎవరస్తారా అని అందరూ చేశారు దీనికి కూడా రష్మీనే తీసుకువచ్చేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఇక అసలు విషయానికి వస్తే రష్మి కంటే ముందు యాంకర్ జబర్దస్త్ జబర్దస్టీ కలిసారట యాంకర్ గా చేయమని అడిగారట ఇలా మూడు సార్లు జరిగిందని కానీ అన్ని సార్లు ఆఫర్ ని ఆమె వదులుకున్నట్లు తెలుస్తోంది దానికి రీజన్ రెమ్యునరేషన్ అని టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సుమా ప్రదీప్ తర్వాత అంతటి ఫేమ్ సంపాదించిన యాంకర్ గా శ్రీముఖి పేరు తెచ్చుకుంది ఈ ఛానల్ ఆ ఛానల్ అనే డిఫరెన్స్ లేకుండా కామెడీ సింగింగ్ రియాలిటీ షోలకు యాంకరింగ్ చేస్తూ ఫుల్ఫుల్ బిజీగా ఉంది బహుశా ఇందువల్లే ఏమో రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగి ఉంటుంది దీంతో శ్రీముఖికి బదులు రష్మి అటు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్కి యాంకర్గా చేసేశారు ఇదే కాదు సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మినే హోస్టింగ్ చేస్తోంది మరి జబర్దస్త్ ఆఫర్ని శ్రీముఖి వదులుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి